హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మీరు ఎటువంటి రిస్క్ లేకుండా మంత్లీ మినిమం 1 లాక్ రూపీస్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు, ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీస్ ఏంటి, అలాగే రా మెటీరియల్ ఏంటి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, టోటల్గా ఈ వీడియోలో తెలుసుకుంటారు. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే రబ్బర్ బ్యాండ్స్ ని తయారు చేస్తూ, అలాగే ఉమెన్స్ హెయిర్ బ్యాండ్స్ ని తయారు చేస్తూ మనం మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి ముఖ్యంగా మనకి కావాల్సిన మిషనరీ వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ మేకింగ్ మిషన్ అన్నమాట. సో అలాగే మనకి కావాల్సిన రా మెటీరియల్ వచ్చేసి రబ్బర్ రోల్స్ అన్నమాట. ఇక ఈ రబ్బర్ బ్యాండ్స్ కానీ అలాగే ఉమెన్స్ హెయిర్ బ్యాండ్స్ కానీ ఎలా తయారవుతాయి అనేది ఒకసారి చూద్దాము. దీనికి ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రబ్బర్ మేకింగ్ మిషన్ వచ్చేసి 1 HP మోటార్తో పనిచేస్తుంది. సో ఈ మిషనరీ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే కేవలం 10x10 రూమ్ అనేది సరిపోతుంది అన్నమాట. సో నేను చెప్పిన ఈ 1 HP మోటార్తో మీరు రోజుకి 100 kgs వరకు రబ్బర్ బ్యాండ్స్ అనేది ప్రొడక్షన్ చేయవచ్చు. ఇక తయారీ విధానం ఎలాగా అనేది చూద్దాము. మొట్టమొదటగా రబ్బర్ రోల్స్ ని మనం కొన్ని గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తర్వాత మిషన్ లో స్లైడర్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు రబ్బర్ రోల్స్ ని ఒక ఆర్డర్ లో ఉంచాలన్నమాట. ఇలా ఉంచిన తర్వాత ఆటోమేటిక్ గా కట్టర్ లో మీకు రబ్బర్ రోల్స్ అనేది కట్ అవుతూ వస్తాయన్నమాట. ఈ విధంగా మీరు స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా రబ్బర్ రోల్స్ ని మీరు ఒక ఆర్డర్ లో పెట్టి ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మిషన్ లో కట్ అయ్యి మీకు రబ్బర్ బ్యాండ్స్ కావచ్చు, అలాగే ఉమెన్ హెయిర్ బ్యాండ్స్ కావచ్చు, ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు రబ్బర్ బ్యాండ్స్ ని ప్రొడక్షన్ అనేది చేయవచ్చు. ఇక ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది ఆదాయం గురించే. 1 kg రబ్బర్ రోల్స్ ధర వచ్చేసి మనకు 220 రూపీస్ అనేది ఉంటుంది. ప్రతి కేజీకి లేబర్ మరియు ప్యాకేజింగ్ కాస్ట్ మనకి 10 రూపీస్ అనుకున్నా కానీ మన ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి 230 రూపీస్ అనేది ఉంటుందన్నమాట. కేజీ రబ్బర్ హోల్సేల్ మార్కెట్ ధర వచ్చేసి 280 రూపీస్ వరకు ఉంటుంది. ప్రతి కేజీ రబ్బర్స్ పైన వచ్చే లాభం మనకు 50 రూపీస్ వరకు ఉంటుంది. మన డైలీ ప్రొడక్షన్ 80 kgs అయినా కానీ 80x50 అంటే మనకు 4000 రూపీస్ అనేది పర్ డే ప్రాఫిట్ ఉంటుంది. కేజీకి 50 రూపీస్ చొప్పున ఒక రోజుకి ఆదాయం 4000 రూపీస్ అనుకుంటే నెలలో మనం 20 డేస్ ప్రొడక్షన్ చేసుకున్నా కానీ మిగిలిన రోజు సేల్స్ చేసుకున్నా కానీ మనకి నెలకి ఆదాయం 80,000 రూపీస్ వరకు ఉంటుంది. అది కూడా ఎలాంటి రిస్క్ అనేది లేకుండా. ఇక ఎక్కువగా రబ్బర్ బ్యాండ్స్ ని మనం మార్కెట్ చేసుకోవాలి అంటే వీటిని ఎక్కువగా ఉపయోగించేది హోటల్స్లోను, అలాగే స్వీట్ షాప్స్లోను, ఇంకా ఫ్యాన్సీ షాప్స్, అలాగే రీటైల్ షాప్స్, హోల్సేల్ షాప్స్, ఇంకా చిన్న చిన్న కిరాణా షాప్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క చోట కూడా ఈ రబ్బర్ బ్యాండ్స్ ని ప్యాకింగ్ లో యూస్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి వాళ్ళని మీరు డైరెక్ట్ గా అప్రోచ్ అయ్యి మన రబ్బర్ బ్యాండ్ క్వాలిటీని వాళ్ళకి చూపిస్తూ మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ రబ్బర్ బ్యాండ్ మేకింగ్ బిజినెస్, అలాగే ఉమెన్స్ హెయిర్ బ్యాండ్ మేకింగ్ బిజినెస్ ని చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ మిషనరీ కానీ మీరు రా మెటీరియల్ కానీ పర్చేస్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ ద్వారా మీరు మిషనరీని పర్చేస్ చేసుకోవచ్చు, అలాగే రా మెటీరియల్ని కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్.